కొలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మాస్టర్ బాక్సాఫీస్ దగ్గర కొన్ని గంటల్లో భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మొత్తం మీద సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ఎంతనేది రివీల్ అయింది. ఒకసారి ఆ వివరాలను గమనిస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ను గమనిస్తే నైజాంలో 240 వరకు థియేటర్స్ లో, సీడెడ్ లో 150 వరకు థియేటర్స్ లో, ఆంధ్రాలో 320 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు గాను మొత్తం మీద 710 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుంది. ఇది విజయ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ ఇన్ ఏపీటీజీ అని చెప్పవచ్చు, బిగ్గెస్ట్ రిలీజ్ అని కూడా చెప్పాలి. కానీ ఇదంతా కేవలం మొదటి రోజుకు మాత్రమే. రెండవ రోజుకు రెండు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ కౌంట్ తగ్గుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ కౌంట్ ను గమనిస్తే తమిళ్లో సినిమా మొత్తం మీద 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తమిళ్లో కన్నా తెలుగులోనే సినిమా మొదటి రోజు హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అక్కడ థియేటర్స్ కౌంట్ చాలా తక్కువ. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద కలుపుకొని 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పుడు మినిమం 1900 థియేటర్స్ నుంచి 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. కోవిడ్ తర్వాత హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఇండియన్ మూవీ ఇదే. మరి బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్స్ ను మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.